నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అంశాలలో ఈరోజు తెలంగాణలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమానికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, పరీక్షలో రావడానికి అంటే ఎస్పెషలీ మనకి గతంలో అనేక సార్లు పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనేటువంటి సపరేట్ టాపిక్, దానిలో సంక్షేమ విధానాలు వెల్ఫేర్ పాలసీస్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి విధానం. పారిశ్రామిక విధానము, వ్యవసాయ విధానము, ఐటీ విధానము, ఇట్లా అనేక విధానాలు ఎట్లయితే ఉన్నాయో అట్లాగే సోషల్ పాలసీస్లో వెల్ఫేర్ పాలసీ అనేది ముఖ్యమైన విధానం. వెల్ఫేర్ పాలసీలో కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అనేది చాలా ప్రైమ్ ఎజెండా, ప్రధానమైనటువంటి ఎజెండా కాబట్టి మనకి ఎగ్జామ్స్లో కూడా వీటి నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో ఏంటి షెడ్యూల్ కులాలకు సంబంధించి, షెడ్యూల్ తెగలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జనరల్గా షెడ్యూల్ కులాలు సామాజికంగా వెనుకబడిపోయారు, సామాజికంగా దోపిడీకి గురయ్యారు. షెడ్యూల్ తెగలు ఆర్థికంగా వెనుకబడిపోయారు, ఆర్థికంగా దోపిడీకి గురయ్యారు. ఈ నేపథ్యంలో వారికి ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది, అంటే వారికి ఒక నిధిని కనుక ఏర్పాటు చేస్తేనే ఆ వర్గాల కోసం ప్రత్యేకంగా మనం ఖర్చు పెట్టగలుగుతాం కాబట్టి 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని షెడ్యూల్డ్ కులాలకి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. సో ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 15.45% ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రపోర్షనేట్గా, అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఉండేటువంటి కండిషన్, నిబంధన ఏంటంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించి జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది. రిజర్వేషన్ అంటే ఇండైరెక్ట్గా ప్రభుత్వం కల్పించే అవకాశాలు కూడా ప్రపోర్షనేట్గా విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆర్థికపరమైన సహాయం కావచ్చు, అవన్నీ కూడా జనాభా ప్రాతిపాదికనే చేస్తారు కాబట్టి మనకు ఈ పర్సంటేజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తము ప్రభుత్వము కల్పించేటువంటి విద్య అవకాశాల్లో 15%, ఉపాధి అవకాశాల్లో 15% షెడ్యూళ్ళు కులాలకు అందించాలనేటువంటి దీనిలో ముఖ్యమైన అంశం. దీంట్లో ఏమేమి మార్పులు జరిగినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏమేమి కొత్త కొత్త రీఫార్మ్స్ చేసిందనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని సోషల్ వెల్ఫేర్ అనేటువంటి సందర్భంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అని దాని పేరు మార్చారు. మొదటి మార్పు ఏంటంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పేరును షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లాగా, షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లాగా పేరు మార్చాడు. సో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పేరు మార్పు జరిగింది. దాంట్లో జనరల్గా ఈ మార్పు ప్లస్ దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, షెడ్యూల్ కులాల అభివృద్ధికి సంబంధించి, షెడ్యూల్ కులాల అభివృద్ధికి ఇది ఒక నోడల్ శాఖగా ఉండి, విభాగంగా ఉండి షెడ్యూల్ కులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పరిస్థితులను అధ్యయనం చేసింది. అదేవిధంగా ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే వాటిని పర్యవేక్షించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం అనేది ప్రస్తుతం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ యొక్క ప్రధాన విధిగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2017 ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి అంటాం. సో దీనికి అంటే దానికోసము ఒక చట్టాన్ని రూపొందించింది. చాలా రేర్గా జరుగుతుంది, బహుశా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇట్లాంటి ప్రత్యేక చట్టాలు ఇంకా రూపొందించబడలేదేమో, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రము వీళ్ళ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. కమిట్మెంటు అంటే వాళ్ళకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం అనేది చట్టబద్ధం చేశారు. సో ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా లేదా అక్కడ అధికారుల యొక్క విచక్షణతో సంబంధం లేకుండా, సో తప్పనిసరిగా మ్యాండేట్ ఏంటంటే ఒక నిధిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి, ఆ నిధిని వారి సంక్షేమానికే కేటాయించాలి,
ఆ సంక్షేమం కోసమే పాటుపడాలని చెప్పడం. ఆర్థిక వనరుల ప్రణాళిక మరియు కేటాయింపు వినియోగం. సో ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి స్పష్టత ఏంటంటే, 2017లో ఇచ్చినటువంటి రూపొందించిన చట్టం ఏంటంటే, తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి మూడు అంశాలు. ఒకటి, ఆర్థిక వనరులను వారికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఆ తర్వాత కేటాయింపు చేయడం, తర్వాత వాటిని సమర్థవంతంగా వినియోగించడం, వారి యొక్క సంక్షేమానికి వినియోగించడం. ఇది అతి ముఖ్యమైనటువంటిది. అంటే ఎగ్జామ్స్లో ఇట్లాంటివి వస్తాయి, అంటే ఏ చట్టం ప్రకారం వారికి కేటాయింపులు జరుగుతాయి, వినియోగం జరుగుతుంది, లేదా ఈ చట్టం ఎప్పుడు వచ్చిందని చెప్పినప్పుడు మనం 2017 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత, సో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏం చేసిందంటే, ఈ చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలను రూపొందించింది. అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఇప్పుడు అది నోడల్ ఏజెన్సీ లాగా, ఈ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అనేది నోడల్ ఏజెన్సీ లాగా, డిపార్ట్మెంట్ అనేది నోడల్ ఏజెన్సీ లాగా ఉంది కాబట్టి ఆ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి వాటి గురించి మనకు, ఇది ఒక చట్టం కాబట్టి దాని మీద మనకు కొంచెం లోతైన విషయం కూడా తెలిసి ఉండటం మంచిది. కొన్నిసార్లు స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఇది దీంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది లేదా సరికాని స్టేట్మెంట్ ఏదని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని సెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 3 ఏదైతే ఉందో, సో ఈ చట్టం 3 ప్రకారం సెక్షన్లో ఉండేటువంటి సెక్షన్ 3 ప్రకారం చూస్తే, చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారం చూస్తే, రాష్ట్ర ప్రభుత్వము ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ సో మొత్తం కేటాయింపుల్లో, సో వాళ్ళ ప్రగతి పద్ధతి డెవలప్మెంట్ హెడ్ ఏదైతే ఉందో, ఈ ప్రగతి పద్ధతి అంటాం మనం, డెవలప్మెంట్ కోసం చేయాల్సినటువంటి ఖర్చు ఒకవేళ ఒక 100 రూపాయలు అనుకుంటే, మొత్తం రాష్ట్రము ఆ ఫైనాన్షియల్ బడ్జెట్లో వాళ్ళ కేటాయింపు 100 రూపాయలు అనుకుంటే, ఎస్సీ ఎస్టీలకి వారి జనాభా నిష్పత్తి ప్రకారం, సో సపోజ్ ఇప్పుడు ఎస్సీలు 15% ఉన్నారు, ఎస్టీలు 9% ఉన్నారు, అంటే 24%, 24 రూపాయలు వీరికి ప్రత్యేక అభివృద్ధి నిధిగా పేర్కొనడం జరుగుతుంది. సో డెవలప్మెంట్ ప్రగతి పద్ధతిలో ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించడం అనేది ఒక పెద్ద సాహసం. ఇది చట్టపరంగా నిర్ణయించినటువంటి అంశం కాబట్టి వారి సంక్షేమానికి ఇక్కడ ముఖ్యమైనటువంటి సోర్స్ లాగా చెప్పొచ్చు. తర్వాత మనకి ఈ చట్టము ఏవైతే ఉన్నదో వాటి అంటే ఈ నిధులకు సంబంధించినటువంటి చట్టంలో నిబంధనల ప్రకారము వీటిని కేటాయిస్తారు. తర్వాత ఏమవుతుందంటే, షెడ్యూల్ తెగలకు మళ్ళీ దీంట్లో సంబంధించి షెడ్యూల్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి అనేటువంటిది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వంలో ఒక నోడల్ కమిటీ, అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్ తెగలకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ. సో ఇవి రెండు కూడా మనకి వాళ్ళకి కేటాయించినటువంటి నిధుల విషయంలో ఏజెన్సీ లాగా, నోడల్ ఏజెన్సీ లాగా వ్యవహరించడం జరుగుతుంది. సో ఆ విధంగా అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఆ చట్టంలో ఉండేటువంటి అనేక నిబంధనలు అమలు చేసేటువంటి సందర్భంలో, సో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వపరమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఒక్కోసారి జనరల్గా మనం అడిగేటప్పుడు ఈ చట్టం ఎప్పుడొచ్చింది అనే ఒక పార్ట్, అయితే ఆ చట్టం ప్రకారం నిధుల కేటాయింపు దేని ఆధారంగా జరుగుతుందనేది రెండో పార్ట్, అంటే జనాభా ఆధారంగా జరుగుతుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి ఒక మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఈ చట్టంలో ఉండేటువంటి నిబంధనల ప్రకారం చూస్తే, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల అభివృద్ధి మండలి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలి. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం, మేజర్ డెవలప్మెంట్ లాగా చూస్తాం. సో ఈ మండలి కౌన్సిల్ అంటాం. సో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల డెవలప్మెంట్ కౌన్సిల్, ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ద చైర్మన్షిప్ ఆఫ్ సీఎం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. దానికి నాయకత్వం అంటే ఎవరు నేతృత్వంలో ఈ మండలి ఏర్పడుతుంది అంటారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో కొన్ని, ఈ మండలి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది చట్టం ప్రకారం. దాంట్లో ఉండే ఈ స్టేట్మెంట్ లాగా ఇస్తారు. సపోజ్ షెడ్యూల్డ్ కులాల తెగల అభివృద్ధి సంబంధించినటువంటి మండలికి ఎస్సీ సంబంధించినటువంటి మంత్రి లేదా ఎస్టీకి సంబంధించిన మంత్రి నేతృత్వం వహిస్తారా, లేదా సంక్షేమం సంబంధించిన మంత్రియా, లేదా ముఖ్యమంత్రి అని అడుగుతున్న సందర్భం. తర్వాత ఇది సంవత్సరానికి 2 సార్లు సమావేశం కావాలి, 2 సార్లు సమావేశం కావాలని చెప్పడం. అదేవిధంగా
వాళ్ళ విధానాలు ఏం చేస్తారు అంటే విధి విధానాలను రూపొందిస్తారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి అవసరమైనటువంటి సూచన సలహాలు అందిస్తారు. అదేవిధంగా మిగతా విభాగాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ శాఖలు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కోసం పాటుపడుతున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో అవి సమగ్రంగా ప్రణాళికలు రూపొందించుకొని ఆ ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమానికి పాటుపడే విధంగా వారికి సలహాలు సూచనలు అనేది దీని ద్వారా ఇచ్చేయడం ప్రయత్నం జరుగుతుంది. సో ఆ విధంగా అంతేకాకుండా ఈ ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించి వాళ్ళు వార్షిక ప్రతిపాదనలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ మండలి ఆమోదిస్తుంది. అంటే యాన్యువల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మండలి ఆమోదించడం, మండలి ఆమోదం మ్యాండేట్ అంటాం. దాంతో పాటుగా జిల్లా స్థాయిలో మనకి ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి సక్రమంగా అమలు చేయడం కోసం గాను మనకి జిల్లా కలెక్టర్ యొక్క చైర్మన్షిప్లో మా ఒక మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఒక మండలి ఉంటుంది, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరు స్థాయిలో మానిటరింగ్ కమిటీ ఉంటుంది. అంటే ఈ నిధుల కేటాయింపు, అదేవిధంగా ఆ నిధుల వినియోగానికి సంబంధించి సంబంధిత లక్ష్యం కోసము చేస్తున్నటువంటి కృషి ఏదైతే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిశీలించడం అనేది దీంట్లో జరుగుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ స్థాయిలో చూస్తే ఇది ఒకటి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండేటువంటి సిస్టమ్, అది మెకానిజం. ఇక డిపార్ట్మెంట్ స్థాయిలో చూస్తే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సపోర్ట్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేక నిధి కాబట్టి, ఈ ప్రత్యేక నిధి కాబట్టి దీనికి సపరేట్గా ఒక యూనిట్ ఏర్పాటు చేశారు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సపోర్ట్ యూనిట్ని ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా జనాభా ప్రాతిపాదికన కేటాయించి వారికి కోసమే కేటాయించడం అనేది ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. బహుశా ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి సాహసం జరగలేదు. అంటే జనాభా ప్రాతిపాదికన ప్రగతి పద్ధతిలో ఉండేటువంటి నిధులు ఏదైతుందో దాన్ని ఆ వర్గాలకు కేటాయించాల్సి వస్తే అవి నాన్ లాప్సబుల్ ఉంటాయి, ఖచ్చితంగా వారి కోసమే డెవలప్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతారు. అంటే గతంలో అనేక సమస్యలు ఉండేవి, బట్ ఇప్పుడు వీటిని చట్టపరంగా పరిష్కరించినటువంటి సందర్భం ఉంది. ఈ ఒక లెవెల్ కనుక మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇంకా ఈ చట్టంలో ఉండేటువంటి మరొక అంశము ఏదైనా ఇతర కారణాల వల్ల, అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కావచ్చు ఇతర కారణాల వల్ల కనుక ఆ సంవత్సరం ప్రగతి పద్ధతి కింద కేటాయించినటువంటి నిధులు 100కు 100% కనుక వినియోగించలేకపోతే, సో అది నెక్స్ట్ ఇయర్కి బదిలీ చేసేటువంటి క్యారీ ఫార్వర్డ్ అయితే బహుశా మనకు తెలంగాణ కానీ ఈ భారతదేశంలో కానీ బడ్జెట్, ఇప్పుడు జీరో బేస్డ్ బడ్జెట్ సిస్టమ్ నడుస్తుంది. ఈ జీరో బేస్డ్ బడ్జెట్ సిస్టమ్లో ఏముంటుందంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి 31 ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే 2022 ఏప్రిల్ 1 నుంచి మొదలై 2023 మార్చి 31 ముగుస్తుంది. యాక్చువల్గా ఇక్కడ జీరో బేస్డ్ బడ్జెట్ అన్నప్పుడు 31 మార్చి 31 వరకు ఒకవేళ ఏదైనా ఒక విభాగం వారికి కేటాయించిన నిధులను ఖర్చు చేయలేకపోతే అవి లాప్స్ అయిపోతాయి, ఆటోమేటిక్గా నాట్ అవైలబుల్, అవి ఏముండవు, జీరో చేస్తారు దాన్ని. అందుకే జీరో బేస్డ్ బడ్జెట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ అట్లా తీసుకుంటే ప్రభుత్వము ఈ చట్టం యొక్క ఉద్దేశము నిర్వీర్యమైపోతుంది. అంటే వివిధ కారణాల వల్ల కొన్నిసార్లు ప్రాజెక్టులు మనకు అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్, వర్క్ కమెన్స్మెంట్ ఇట్లా చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో అనుకున్న దానికంటే చాలా కొన్ని సందర్భాల్లో డిలే అవుతుంది, డీవియేషన్స్ ఉంటాయి. కాబట్టి అనుకున్న సమయానికి పనులు పూర్తిగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అందువల్ల డబ్బులు వృధా, మళ్ళీ అది ల్యాప్స్ అయిపోతే మళ్ళీ ఆ ప్రాజెక్టు కంటిన్యూ చేయలేం. కాబట్టి వీటికి ఏం చేస్తే ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. యాక్చువల్గా ట్రైబల్ సబ్ ప్లాన్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఇది, ఎస్సీ సబ్ ప్లాన్లో కూడా ఇది సబ్ ప్లాన్ సిస్టమ్స్ అంటే అలాగే ఉంటాయి. ఆ సబ్ ప్లాన్ సిస్టమే తెలంగాణ ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకున్నది, కాబట్టి ఇది గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. అంటే ఇక సంవత్సరం సపోజ్ 100 రూపాయలలో వాళ్ళకి 24 రూపాయలు కేటాయించాం, 20 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 24 రూపాయలతో పాటు ఈ 4 రూపాయలు అంటే 28 రూపాయలు నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లా ఎన్ని సంవత్సరాల పాటు ఎంత అమౌంట్ పెండింగ్ ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ వారి కోసం మాత్రమే ఖర్చు పెట్టడం అనేది ఈ చట్టంలో ఉండేటువంటి అతి ముఖ్యమైన అంశం. కాబట్టి దీని మీద కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది.
ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి నిధి, చట్టపరమైన అభివృద్ధి నిధి ఏర్పాటు అనేది గొప్ప పరిణామం. ఇక మరొక డెవలప్మెంట్ ఏంటంటే, ఈ పరిశ్రమల ఏర్పాటు విషయంలో, పారిశ్రామిక ఎస్టేట్స్ని కేటాయింపు విషయంలో, వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ లాగా కేటాయించడం, అంటే పారిశ్రామిక యూనిట్స్ని ఏర్పాటు చేసేటప్పుడు వారికి సపరేట్గా కేటాయింపు జరగాలనేటువంటిది ఇందులో ముఖ్యమైనది. అంటే ఇండస్ట్రీలో కేవలము ఎస్సీ ఎస్టీలు ఎప్పుడూ కూడా వెనుకబడ్డటువంటి వర్గాలే కాకుండా వాళ్ళు కూడా పరిశ్రమలు స్థాపించుకుంటారు, వారు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు, వారు కూడా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో, కావాలి అనేటువంటి లక్ష్యంతో ప్రత్యేక కేటాయింపులు చేస్తారు, పారిశ్రామిక యూనిట్ల కేటాయింపుల విషయం. దానికోసము ప్రభుత్వం ఒక వ్యూహాన్ని ఎంచుకుని ఒక యంత్రాంగం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థకు చెందినటువంటి పారిశ్రామిక ప్లాట్లలో ఏవైతే ఉన్నాయో, సో షెడ్యూల్డ్ కులాలు తెగలకు వారి రిజర్వేషన్ లాగా, ఇందాక ముందు మనం గతంలో చెప్పినట్టు జనాభా ప్రాతిపాదికన వారికి ప్లాట్ల కేటాయింపు కూడా జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి 2017 నుంచి ఈ పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపు విషయంలో రిజర్వేషన్ ఆధారంగా, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఆధారంగా కేటాయింపు చేయడం అనేది అదొక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తారు, మనకి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఏరియాస్ అని చెప్పేటప్పుడు, లేదా సెజ్జలు అంటాం స్పెషల్ ఎకనామిక్ జోన్స్లలో, ఎవరైనా పారిశ్రామికవేత్త పరిశ్రమలను స్థాపించాలనుకునే సందర్భాల్లో వాళ్ళు కంపల్సరీ ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా గంధంలో వాటా ఏర్పాటు 100 యూనిట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు ఒక సెజ్లో, లేదా ఒక పారిశ్రామిక ప్రాంతము క్యారిడార్ అంటాం ఇండస్ట్రియల్ క్యారిడార్స్లో ఒక 100 యూనిట్లను స్థాపించాలని చెప్పినప్పుడు, అందులో ఎస్సీలకు 15 యూనిట్లు, ఎస్టీలకు 9 యూనిట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే దాని అర్థమైందంటే, దీంట్లో వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వ పరంగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించైనా ఆ యూనిట్ల కేటాయింపు కొనసాగేటట్లు చూసే ప్రయత్నం చేస్తారు. సో ఇంత మనం మొత్తం ప్లాట్లలో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం 15.44 షెడ్యూల్డ్ కులాల స్థాపనకు, అదేవిధంగా 9.234 షెడ్యూల్డ్ తెగల స్థాపనకు, దాంతోపాటు ఒక 10% మహిళా వ్యవస్థాపకులు కూడా ఇది కేటాయించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో మహిళలకు సంబంధించినటువంటిది కూడా ఇందులో ఉంటుంది. ఇక దీనికి సంబంధించి చెప్పేటప్పుడు అది అంటే, ఇదొకటి పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అదే 3 కేటగిరీస్కి సెజ్లలో కానీ పారిశ్రామిక క్యారిడార్లలో కానీ, సెజ్లు కానీ పారిశ్రామిక క్యారిడార్లలో ఎస్సీ ఎస్టీ ఉమెన్కి సంబంధించినటువంటి కేటాయింపు మీద కూడా ఒక అవగాహన కలిగి ఉండే, మహిళలకు 10% కేటాయింపు జరుగుతున్నది. అంటే ఇండైరెక్ట్గా ఎస్సీ వాళ్ళలో కూడా మహిళలు ఉండొచ్చు, అక్కడ ఎస్టీ మహిళలు కూడా ఉండొచ్చు, అక్కడ వాళ్ళు ఆ పర్సంటేజ్లో రిజర్వేషన్ పొందడంతో పాటుగా మళ్ళీ మహిళగా మళ్ళీ ఇక్కడ 10% కూడా రిజర్వేషన్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు రాజ్యాంగబద్ధంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి రిజర్వేషన్లు అమలు చేస్తున్న సందర్భం ఉంది. సో సివిల్ సర్వీసెస్ నియామకాల్లో, అదేవిధంగా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్ల కొనసాగింపు జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా చూస్తాం. ఇక మిగతావై అంటే రిజర్వేషన్లు అనేది ఒక పార్ట్, దాన్ని ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం చూస్తాం. ఇదంతా ఒకటి. తర్వాత తెలంగాణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి అనేది ఒకటి ఏర్పాటు కాబడింది. సో దాంట్లో ప్రధానంగా ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఈ వీటి ద్వారా అమలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇది ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి అనేది కేంద్ర సాంఘిక సంక్షేమ మండలికి అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థగా ఉంటుంది. దీని కాంపోజిషన్ ఏమిటి, ఎవరెవరు ఉంటారు, ఈ మండలి యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందని చూసినప్పుడు, జనరల్గా దీంట్లో ఒక చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా ఒక 10 మంది సభ్యులు ఉంటారు. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అంటాం. దాంతోపాటుగా దీని యొక్క వనరులు అంటే దీన్ని ఎట్లా మెయింటెనెన్స్ సంబంధించి చెప్పినప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 రేషియోలో దీన్ని మెయింటైన్ చేస్తాయి. అదేవిధంగా ఏం చేస్తారు, ఈ మండలి యొక్క ప్రధానమైనటువంటి విధి ఏమిటి అని చూస్తే, కొన్ని
ఎన్జిఓస్ యొక్క సపోర్ట్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్సీస్టుల కోసము కొన్ని టెంపరీ ఏవైతే రెస్ట్ హోమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ, ఈవెన్ కొన్ని సందర్భాల్లో మహిళలకు విద్య, అదేవిధంగా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు అనేది వాటిని నిర్వహించడం అనేది ఈ మండలి యొక్క విధుల్లో భాగంగా ఉంటుంది. సో అట్లా చూసుకోవాలి. అంటే కేంద్ర మండలికి అనుబంధంగా రాష్ట్రంలో కూడా సాంఘిక సంక్షేమ మండలి ఉండాలి. ఇంకొక అంశం టీ ప్రైడ్, ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఇందాక మనము ఏదైతే డిస్కస్ చేశాము, ఈ పారిశ్రామిక కారిడార్లలో సజ్జులలో వారికి పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగాలని చెప్పాం. సో దానికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా వికలాంగుల వర్గాలకు చెందినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, సో వారిని కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మనకి తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఈ కార్యక్రమాన్ని టీ ప్రైడ్ అంటాం 2015లో ప్రారంభించారు. తెలంగాణ పారిశ్రామిక విధానంలో అతి ముఖ్యమైనటువంటి టీఎస్ఐ పాస్ ఏదైతే ఉందో దాంట్లో టీ ప్రైడ్ అనేది అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఇది 2015లో ప్రారంభమైనటువంటి కార్యక్రమంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చేస్తారు టీ ప్రైడ్ కింద? ఒకటి, తెలంగాణలో అంటే ముఖ్యంగా కింది వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనేటువంటి ఒక ఉద్దేశం, పారిశ్రామిక ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా వస్తే వారిని మరింత ప్రోత్సహించి వారికి మరింత అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వడం, వారిని ఎంకరేజ్ చేయడం, ఆర్థిక సాయం చేయడం. తర్వాత ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకుని మళ్ళీ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేయాలన్నప్పుడు, వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని మరింత విస్తరించుకోవాలనుకున్నప్పుడు వారికి ప్రోత్సాహం అందించడం. అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఆల్రెడీ ఉండి ఇంకా బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, ఇతర రాయితీలు ఇవ్వడం, ట్యాక్స్లో ఎగ్జంప్షన్స్ ఇవ్వడం, కొత్తగా ముందుకు వచ్చేవారికి సపోర్ట్ చేయడం అనేది దీంట్లో ఉన్నట్టు ముఖ్య విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తారు అంటే, ఒక ఈ టీ ప్రైడ్ కింద వారికి రాయితీలు ఎగ్జంప్షన్స్ ఎలా ఉంటాయంటే, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్లో ఒక్కొక్క యూనిట్కి 1.5 రూపాయల సబ్సిడీ. అంటే వాళ్ళు ఒక్కొక్క యూనిట్కి సపోజ్ 8 రూపీస్ కడుతున్నారంటే 1.5 రూపీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి, అంటే విధి విధానాల్లో ఇలాంటి సబ్సిడీ అనేటువంటి పదం వచ్చినప్పుడు సబ్సిడీ ఇచ్చారు అని అంటే దాని అర్థం ఏమిటంటే, దాని అర్థము ప్రభుత్వము వాళ్ళ తరఫున కడుతుందని అర్థం. సబ్సిడీ అంటే సంబంధిత విభాగానికి మాత్రం 100% పోతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో ఇప్పుడు 100 రూపాయలలో 50 రూపాయలు సబ్సిడీ అని అంటే, ఆ లబ్ధిదారులు 50 రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడతారు, మిగతా 50 ప్రభుత్వం కడుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మాత్రం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో అట్లా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఎలక్ట్రిసిటీని అందించేటువంటి ప్రయత్నం చేస్తే ఎంకరేజ్ చేయడం, అంటే ఎలక్ట్రిసిటీని ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడటం. తర్వాత స్టాంప్ డ్యూటీపై 100% రీఎంబర్స్మెంట్, వాళ్ళు పే చేసినటువంటి స్టాంప్ డ్యూటీ ఏదైతుందో రిజిస్ట్రేషన్ పర్పస్లో కానీ ఇతర పరిస్థితుల సందర్భాల్లో స్టాంప్ డ్యూటీ మళ్ళీ ఎంత కట్టారో అంత 100 రూపాయల్లో వాళ్ళు 10 రూపాయలు కడితే మళ్ళీ 10 రూపాయలు ఇవ్వడం. అదేవిధంగా మనకి రిబేట్ కూడా, ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భూమి కాస్ట్ ఏదైతుందో ఒకవేళ 100,000 రూపాయలు లోబడి ఉంటే వాటికి రిబేట్ ఇచ్చేటువంటి ప్రయత్నం. తర్వాత భూమి మార్పిడి ఛార్జీలు, ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ కావడము లేదా ఇతర పర్పస్ల కోసం కన్వర్ట్ చేసినప్పుడు 25% అది. తర్వాత మనకి ఒక్కొక్కసారి జనరల్గా ఈ ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ మీదనే ఎక్కువగా రాయితీలు అవసరం పడతాయి. ఇండస్ట్రీస్లో మేజర్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ పైనే డిపెండ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వము ఏం చేసిందంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వాటి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీస్ సంబంధించి ఒక పారిశ్రామికవేత్త, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్త ఎవరైనా ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఉత్పత్తి ప్రారంభమైనటువంటి డేట్ నుండి 5 ఇయర్స్ పాటు యూనిట్కి 1.5 రూపాయల చొప్పున
5 సంవత్సరాల పాటు విత్ అంటే ఇది ఇది ఒక 5 ఇయర్స్ పాటు వాళ్ళు ఫస్ట్ 5 ఇయర్సే కొంత ఇబ్బంది పెడతారు కాబట్టి ఆ ఫస్ట్ 5 ఇయర్స్ పాటు రాయితీ ఇచ్చేటువంటి సందర్భం రీఎంబర్స్మెంట్ ఒకవేళ విద్యుత్ చేస్తే మళ్ళీ దానికి రీఎంబర్స్ చేస్తారు. తర్వాత మరికొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద పరిశ్రమలు కాకుండా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించి చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు 35% పెట్టుబడి సబ్సిడీ ఇవ్వడం, సో ఇన్వెస్ట్మెంట్ 35% గవర్నమెంటే సపోర్ట్ చేయడం, సో ఇది కూడా మనకి ఒక డెవలప్మెంట్. తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే ఉత్పత్తి అంటే ఏదైతే ప్రొడక్షన్ అంటే స్టార్ట్ అయినప్పటి నుండి 5 ఇయర్స్ పాటు ఎస్పెషల్లీ ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీస్ సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ఏవైతున్నాయో వాటికి వాళ్ళు ఎంత అయితే పే చేసింది జిఎస్టీ ఎంతమంది వ్యాట్ ఉండేది 2017 జూలై నుంచి మనకు దాని ప్లేస్లో జిఎస్టీ వచ్చింది. సో ఈ జిఎస్టీ కానీ వ్యాట్ కానీ వాళ్ళు కట్టినటువంటి దాన్ని మొత్తం 100% రీఎంబర్స్ చేసేటువంటి వెసులుబాటును కూడా కల్పించారు. ఇది ఒక పార్ట్ చిన్న పరిశ్రమకు సంబంధించి. భారీ పరిశ్రమకు సంబంధించి చూస్తే సో భారీ శ్రమల విషయంలో వారికి కూడా మనకి రీఎంబర్స్మెంటు, తర్వాత ఉత్పత్తి ప్రారంభమైన సందర్భాల్లో 5 సంవత్సరాల పాటు పావులా వడ్డీ అది కూడా ఇవ్వడం. తర్వాత మరి ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే మొదటి తరము ఫస్ట్ టైం వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు మెషినరీ ఎక్కువ కొనాల్సి వస్తుంది ఫస్ట్ కొత్త ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు. కాబట్టి దీనికోసం మాకు 20% సీడ్ క్యాపిటల్ సపోర్ట్ చేసాం. తర్వాత ఒకవేళ స్కిల్ అప్గ్రేడేషన్ దాంట్లో ఉండేటువంటి కార్మికులకు ఆ సంస్థ స్కిల్ అప్గ్రేడేషన్ కానీ అంటే దాన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయడం, తర్వాత ట్రైనింగ్ ఇవ్వడంలో చేస్తే దానివల్ల ఏమైతుంటే ఇండైరెక్ట్గా అంటే ఆ ఫస్ట్ ఆ ఇండస్ట్రీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. స్కిల్ లేబర్ అందరికీ అక్కడ పనిచేసే వారందరికీ కూడా నైపుణ్యాన్ని పెంచేయడము దాంతో దానికోసం శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వారికి 50% రీఎంబర్స్మెంట్ ఇస్తుంది. 100 రూపాయలు కనుక ట్రైనింగ్ కోసం ఖర్చు పెడితే ఆ సంస్థ మళ్ళీ ప్రభుత్వం 50% 50 రూపాయలు వాళ్ళకి అందించేట ప్రయత్నం చేస్తుంది. తర్వాత పేటెంట్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు లేదా క్వాలిటీ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటికి పైన పే చేసినటువంటి పేమెంట్కి 100% సబ్సిడీ ఇవ్వడం అంటే ఇండైరెక్ట్గా మొత్తం మళ్ళీ ప్రభుత్వము బేర్ చేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొన్ని పరిశుభ్రమైనటువంటి ఉత్పత్తి చర్యలు అంటాం అంటే పొల్యూషన్ ఫ్రీ ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటివి క్వాలిటీ మెయింటైన్ చేసేటువంటి ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో వాటికి 25% సబ్సిడీ ఇవ్వడం అంటే ఇండైరెక్ట్గా అది కూడా ఒక రకంగా అంటే దానికి సంబంధించి చెప్పేటప్పుడు అంటే పరిశుభ్రమైనటువంటి ఉత్పత్తి లేదా క్వాలిటీ ప్రోడక్ట్స్ పొల్యూషన్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవన్నీ చేసేటప్పుడు సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సబ్సిడీలు యొక్క ఉద్దేశం కూడా వాళ్ళు భరించలేరు కాబట్టి వాళ్ళ తరఫున ప్రభుత్వమే భరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మనకి దాంతోపాటు మనకి టీ ప్రైడ్ కింద మహిళలకు కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవి కూడా మనల్ని ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం ఆల్రెడీ పారిశ్రామిక రంగంలో మహిళలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో పారిశ్రామిక రంగం మహిళలు ఆ మహిళలు మరింత ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో కొన్ని రాయితీలు ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ స్మాల్ అండ్ మార్జినల్ యూనిట్స్ని కనుక స్థాపిస్తే చిన్న మరియు సూక్ష్మ యూనిట్లకు స్థాపిస్తే 10% వదనపు పెట్టుబడి ఏదైతుందో దాన్ని సబ్సిడీ ఇవ్వడం, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో 10% ప్లాట్లను మహిళలకు కేటాయించడం అనేది దీంట్లో ఒక పార్ట్. దాంతోపాటుగా మనకి ఈ చిన్న తరహా పరిశ్రమలు కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఈ రుణ సదుపాయం ఓన్లీ పావులా వడ్డీ కల్పించడం, అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు అయ్యేటువంటి మొత్తం ఎక్స్పెండిచర్ ఒక 100 రూపాయలు అనుకుంటే ఎస్సీ ఎస్టీలకి ఒక 35% వరకు సబ్సిడీ ఇస్తే వాళ్ళు ఒక 65% వాళ్ళు పెట్టుకోగలిగితే ఒక కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నటువంటి వెసులుబాటు కల్పించింది. సో అట్లా అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇదొకటి మనకి ఎప్పుడైతే దేశంలోనే మొదటిసారిగా అనేటువంటి పదం వస్తే అది పరీక్షలో రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దేశంలోనే మొదటిసారిగా ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ ఎవరైతున్నారో వాళ్ళకి ప్రభుత్వం శిక్షణ అందించి కాంట్రాక్టు పనుల్లో కూడా రిజర్వేషన్ కల్పించింది. అంటే కాంట్రాక్టు పనులు
మనకు జరుగుతున్నటువంటి కాంట్రాక్టులలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము షెడ్యూల్డ్ కులాలు తెగలకు సంబంధించి కల్పిస్తున్నటువంటి సదుపాయాల్లో, ముఖ్యంగా ఒకప్పుడు అంటరానితనం నిషేధం అనేటువంటి విషయంపైన దృష్టి పెట్టినటువంటి ఆ ప్రభుత్వ వ్యూహం నుండి ఈరోజు పారిశ్రామికవేత్తలుగా ఎస్సీ ఎస్టీలను తీర్చిదిద్దడం, అంటే వాళ్ళు గౌరవంగా, అంటే ఒకప్పుడు కేవలం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య నేర్పి వారికి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు వాళ్ళ సంక్షేమం పూర్తయింది అనేటువంటి భావన నుంచి బయటకు వచ్చి వారే 10 మందికి ఉపాధిని కల్పించే విధంగా, వారే పారిశ్రామికవేత్తలుగా మారే విధంగా, వారే ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో డబ్బులు కట్టే విధంగా, వారు దేశ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటువంటి విధంగా, ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రను పోషించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్నటువంటి కార్యక్రమాల వల్ల రాబోయే రోజులలో మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వస్తే వాటికి సమాధానాలు గుర్తించే విధంగా ప్రిపేర్ కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.